డిఈఓ ఖమ్మం యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సూర్యాపేట ఖమ్మం జిల్లాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గుడ్ ఆఫ్టర్నూన్. మనం జంతు కణజాలం పాఠ్యాంశంలో మొదటి పాఠం నందు మొదటి క్లాస్ నందు వివిధ కృత్యాల ద్వారా జంతు కణజాలంలోని వివిధ రకాలను మైక్రోస్కోప్ ద్వారా ఎలా పరిశీలించాలో చూశాం. ఇవాళ జంతు కణజాలంలో చాలా ప్రాధాన్యత కలిగిన ఉపకళా కణజాలం మరియు దానిలోని రకాలను గురించి నేర్చుకోబోతున్నారు. ఈ పాఠ్యాంశాన్ని మీకు వివరించడానికి అడవి రాముడు సార్ ఈరోజు ఆర్పీగా వస్తున్నారు. సార్ జెడ్పిహెచ్ఎస్ వెంకట నరసింహాపురం చింతలపాలెం మండలం నందు బయోసైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వారు మంచి జీవశాస్త్ర పరిజ్ఞానం కలిగిన మాస్టారు. విద్యార్థులకు ఓర్పుగా నేర్పుగా విషయాన్ని విశదీకరించి చెప్పడంలో మంచి దిట్ట. వారికి వారి సెషన్ను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకుంటారని ఆశిస్తూ సార్ టేక్ ద సెషన్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మనము జంతు కణజాలాలు అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఈ జంతు కణజాలాలు చెప్పుకోవటానికి ముందుగా ఫస్ట్ భూమి మీద రెండు రకాల పదార్థాలు ఉంటాయి. రెండు రకాల పదార్థాలు ఏంటంటే ఒకటి నిర్జీవులు, నిర్జీవులు రెండో తీసుకున్నట్లయితే సజీవులు. నిర్జీవులు మరియు సజీవులు. ఇక్కడ నిర్జీవులు అంటే జీవం లేని వాటిని, జీవం లేని వాటిని నిర్జీవులు అంటుంటారు. సజీవులు అంటే జీవం ఉన్న వాటిని సజీవులు అంటుంటారు. జీవం ఉన్న వాటిని సజీవులు అంటుంటారు. ఈ సజీవులు రెండు రకాలు, జీవం ఉన్నవి రెండు రకాలు. అందులో ఫస్ట్ వన్ మొక్కలు, రెండవది జంతువులు. ఇవి సజీవులు, మొక్కలు మరియు జంతువులు. ఇక్కడ మొక్కలు కానీ జంతువులు కానీ వీటి యొక్క దేహము వేటితో నిర్మితమై ఉంటుందంటే కణాలతో నిర్మితమై ఉంటుంది. మొక్కల దేహము కణాలతో నిర్మితం, జంతువుల దేహము కణాలతో నిర్మితం. ఆల్రెడీ మనం మొక్కల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు జంతువులను తీసుకుందాం. ఈ జంతువుల దేహం కూడా వేటితో నిర్మితం అంటే కణాలతో నిర్మితం. కాబట్టి కణాలను జీవుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణం అంటారు. ఈ జంతువులలో ఉండే కణాల సంఖ్యను బట్టి, జంతువులలో ఉండే కణాల సంఖ్యను బట్టి జంతువులు ఎన్ని రకాలంటే రెండు రకాలు. ఓన్లీ కణాల సంఖ్యను బట్టి అందులో మొదటిది ఏకకణ జంతువులు, ఏకకణ జంతువులు. రెండోది బహుకణ జంతువులు, బహుకణ జంతువులు. ఇందులోనే మీనింగ్ ఉంది. ఏకకణ అంటే ఒకే కణంతో నిర్మితమైన జంతువులను, ఒకే కణం ఉంటుంది ఇక్కడ, ఒకే కణం, ఒకే కణంతో నిర్మితమైన జంతువులను ఏకకణ జంతువులు అంటారు. ఏకకణ జంతువులకు ఉదాహరణ ఏంటంటే ప్రోటోజోవా జీవులన్నీ కూడా, ప్రోటోజోవా జీవులన్నీ కూడా ఏకకణ జంతువుల కిందకు వచ్చేస్తాయి. బహుకణ జంతువులు అంటే అనేక కణాలతో నిర్మితమైన జంతువులు, అనేక కణాలతో నిర్మితమైన జంతువులు. ఇక్కడ అనేక కణాలు ఉంటాయి. మనం కూడా దేని కిందకి వచ్చేస్తామంటే బహుకణ జంతువుల కిందకి వచ్చేస్తాం. మన శరీరంలో అనేక వేల కణాలు ఉంటాయి. బహుకణ, బహు అంటే అనేక కణాలతో నిర్మితమైన జంతువులను బహుకణ జంతువులు అంటారు. ఇక్కడ ప్రోటోజోన్స్ తప్ప మిగిలిన అన్ని కూడా బహుకణ జంతువులే. ఈ ప్రోటోజోవాలు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అమీబా, ఇది ఏకకణ జీవి, ఒకే కణంతో నిర్మితమైన జీవి. రెండవది యూక్లీనా, యూక్లీనా ఏకకణ జీవి. మూడోది పారాబిసిల్, ఇవి ప్రోటోజోవా జీవులు, ఏకకణంతో నిర్మితమై ఉంటాయి. మిగతా అన్ని కూడా చేపలు, బహుకణ జంతువులు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇవన్నీ కూడా బహుకణ జంతువులు కిందకి వచ్చేస్తాయి కీటకాలతో సహా. అంటే ఏకకణ ప్రోటోజోవా జీవులు తప్ప మిగతా అన్ని కూడా బహుకణ జంతువుల కిందకి వచ్చేస్తాయి. మరి ఇక్కడ కణజాలాల గురించి చెప్పుకున్నాం. ఈ బహుకణ జంతువులలో కణజాలాలు ఉంటాయి. కణజాలాలు వేటిలో ఉంటాయంటే బహుకణ జంతువులలో ఉంటాయి. కణజాలాలు అంటే కణాల సమూహం, అనేక కణాల సమూహానికి ఏమంటారంటే కణజాలం.
ఎక్కువ కణాలు ఉన్నాయి కాబట్టి వీటిలో కణజాలాలు ఉన్నాయి. ఇట్లా ఒకే కణం ఉంది కాబట్టి వీటిలో కణజాలాలు ఉండవు. కణజాలాలు లేని జంతువులు ఏంటంటే ఏకకణ జంతువులు. వేటిలో కణజాలాలు ఉంటాయి? బహుకణ జంతువులలో కణజాలాలు ఉంటాయి. మనం కూడా బహుకణ జంతువుల కిందకి వచ్చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనము కణజాలం అంటే ఏంటో నేర్చుకుందాం. కణజాలము, కణజాలం అంటే సింపుల్గా కణాల సమూహం. మరి ఇక్కడ నిర్వచనం తీసుకున్నట్లయితే కణాలన్నీ కూడా నిర్మాణాత్మకంగా, చూడండి ఇక్కడ అనేక కణాలు ఉన్నాయి, ఈ కణాలన్నీ కూడా నిర్మాణాత్మకంగా, నెక్స్ట్ క్రియాత్మకంగా ఒకే విధంగా ఉండాలి. నిర్మాణాత్మకంగా అంటే అన్ని కణాలు కూడా గోళాకారంలో ఉన్నాయి. నెక్స్ట్ క్రియాత్మకంగా, ఈ అన్ని కణాలు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ రక్షణలో తోడ్పడుతున్నాయి అనుకున్నాం, రక్షణలో తోడ్పడుతున్నాయి. క్రియ, రక్షణ, నిర్మాణం కూడా ఒకే విధంగా ఉంది. కాబట్టి ఈ కణాల సమూహానికి ఏం పేరంటే కణజాలం. కణజాలము అంటే నిర్మాణంలో, నిర్మాణంలో అన్ని కణాలు నిర్మాణంలో ఒకే విధంగా ఉన్నాయి. క్రియలో అన్ని కణాలు కలిసి దేనికి తోడ్పడుతున్నాయి? రక్షణలో తోడ్పడుతున్నాయి. క్రియలు ఒకే విధంగా ఉండే ఈ కణాల సమూహానికి అంటారండి కణజాలం. మరి జంతువుల దేహంలో ఒకే కణజాలం ఉంటుందా, అనేక కణజాలాలు ఉంటాయా? అంటే జంతువుల దేహంలో మొత్తం కూడా నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి. నాలుగు రకాల కణజాలాలు జంతువుల దేహంలో ఉంటాయి. ఆ నాలుగు రకాల కణజాలాలు ఏంటి అంటే ఉపకళ కణజాలము, మొదటి ఉపకళ కణజాలము, రెండవది సంయోజక కణజాలం, సంయోజక కణజాలం, నెక్స్ట్ మూడవది కండర కణజాలం, కండర కణజాలం, నెక్స్ట్ నాలుగవది నాడీ కణజాలం. ఈ విధంగా మొత్తము జంతువుల దేహంలో నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి. కణజాలము అంటే నిర్మాణంలో క్రియలో ఒకే విధంగా ఉండే కణాల సమూహానికే కణజాలము అని పేరు. ఇప్పుడు మనము ఉపకళ కణజాలం గురించి చెప్తున్నాం. ఉపకళ కణజాలము, ఉపకళ కణజాలము నిర్మాణం తీసుకున్నాం. ఫస్ట్ దాన్ని నిర్మాణం తీసుకున్నట్లయితే ఉపకళ కణజాలము, కణజాలము ఉపకళ కణజాలాన్ని ఆంగ్లంలో ఎపిథీలియం టిష్యూ అంటుంటారు. ఎపిథీలియం టిష్యూ అని పేరు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎపి అంటే పైన, పైన, నెక్స్ట్ తీలియం అంటే వృద్ధి చెందిన, పైన తీలియం అంటే వృద్ధి చెందిన, టిష్యూ అంటే కణజాలము అని పేరు. పైన వృద్ధి చెందిన కణజాలం. ఈ ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటుందంటే మన జంతువుల యొక్క దేహాన్ని, జంతువుల యొక్క దేహాన్ని కప్పి ఉంచే కణజాలం, కప్పి ఉంచే కణజాలం. అదేవిధంగా జంతువుల దేహంతో పాటుగా శరీరం లోపల అవయవాలు ఉంటాయి, ఈ అవయవాలను కప్పి ఉంచుతుంది. అదేవిధంగా శరీరం లోపల కుహరం లాంటి నిర్మాణాలు ఉంటాయి, గొట్టం లాంటి నిర్మాణాలు. కూరం అంటే ఇలా లోపల కూరాన్ని కలిగి ఉంటాయి. ఈ కూరాన్ని ఆవరించి కూడా ఏ కణజాలం ఉంటుందంటే ఉపకళ కణజాలం ఉంటుంది. ఉపకళ కణజాలము ఉండే ప్రదేశం మొత్తం దేహాన్ని కప్పి ఉంచే కణజాలం, లోపల అవయవాలను కూడా కప్పి ఉంచుతుంది. దాంతోపాటుగా కూరం లాంటి నిర్మాణాలు, ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాల మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్నే కూహరము అంటారు. ఇది ఖాళీ ప్రదేశం, దీనికి కూహరము అని పేరు. ఈ కూహరాన్ని కూడా కప్పి ఉంచే కణజాలం ఏంటంటే ఉపకళ కణజాలము. ఈ ఉపకళ కణజాలం యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే నిర్మాణము ఎలా ఉంటుందంటే, అట్లా కణాల యొక్క అమరిక తీసుకున్నాం. ఉపకళ కణజాలం యొక్క అమరిక, ఇక్కడ కణాలు దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. ఉపకళ కణజాలంలోని కణాలు దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఉపకళ కణజాలం అనుకోండి, ఇది ఒక కణం, ఇది రెండో కణం, ఇది మూడో కణం. ఈ కణాలన్నీ కూడా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. నెక్స్ట్ రెండో తీసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి కాబట్టి వీటిలో
కణాంతర అవకాశాలు ఉండవు. కణాంతర అవకాశాలు ఉండవు. దగ్గర దగ్గరగా అమరు ఉంటాయి కాబట్టి. మరి కణాంతర అవకాశాలు అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక కణం, ఇది రెండో కణం, ఇది మూడో కణం. ఈ కణాల మధ్య ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంది కదా, ఈ ఖాళీ ప్రదేశానికి ఏమని పేరు అంటే కణాంతర అవకాశాలు అని పేరు. ఈ కణాంతర అవకాశాలు ఉపకల కణజాలంలో ఉండవు, కారణం ఇవి దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. ఈ ఉపకల కణాలు అన్నీ కూడా ఒక త్వచం పైన అమరి ఉంటాయి. ఇది ఒక త్వచం, ఇది కణాలు. ఉపకల కణజాలంలో ఉన్న కణాలు ఒక త్వచం పైన అమరి ఉంటాయి. ఈ త్వచానికే ఏమని పేరు అంటే ఆధార త్వచం అని పేరు. ఆధార త్వచం. నెక్స్ట్, ఈ ఉపకల కణజాలము నిర్మాణం బట్టి, నిర్మాణము నెక్స్ట్ క్రియను, నిర్మాణము క్రియను బట్టి రెండు నాలుగు రకాలు మొత్తం కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే శల్కల ఉపకల కణజాలం, శల్కల ఉపకల కణజాలము. రెండోది స్తంభాకార ఉపకల కణజాలము, స్తంభాకార ఉపకల కణజాలము. మూడోది ఘనాకార ఉపకల కణజాలము, ఘనాకార ఉపకల కణజాలము. నాలుగోది శైలికామయ, శైలికామయ ఉపకల కణజాలము. నెక్స్ట్ ఐదోది గ్రంథియుత ఉపకల కణజాలం. మొత్తము ఐదు రకాల ఉపకల కణజాలాలు ఇక్కడ ఉన్నాయి. ఉపకల కణజాలాలకు ఈ నిర్మాణం మొత్తం కూడా వర్తిస్తుంది. కణాలు దగ్గర దగ్గరగా అమలు ఉంటాయి, కణాంతర అవకాశాలు ఉండవు. కణాలు మొత్తం కూడా దేనిపైన అమరి ఉంటాయంటే ఆధార త్వచం పైన అమరి ఉంటాయి, ఆధార త్వచం పైన అమరి ఉంటాయి. ఉపకల కణజాలం యొక్క విధులు మొత్తం మూడు విధులు. ఒకటి రక్షణలో తోడ్పడుతూ ఉంటాయి, రెండోది స్రవించటంలో తోడ్పడుతూ ఉంటాయి, స్రవించటం. నెక్స్ట్ మూడోది శోషించటంలో తోడ్పడుతూ ఉంటాయి. ఉపకల కణజాలం యొక్క విధులు అన్నమాట. వాటిలో నిర్మాణము క్రియను బట్టి ఈ ఉపకల కణజాలం మొత్తం కూడా ఐదు రకాలుగా విభజించడం జరిగింది. శల్కల ఉపకళ కణజాలము, స్తంభాకార ఉపకళ కణజాలము, ఘనాకార ఉపకళ కణజాలము, శైలికామయ గ్రంథియుత ఉపకళ కణజాలము. ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనము శల్కల ఉపకళ కణజాలం గురించి నేర్చుకుందాం. శల్కల ఉపకళ కణజాలము, ఇందులో నిర్మాణం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆధార త్వచం, ఇది ఆధార త్వచం. ఈ ఆధార త్వచం పైన కణాలు అమరి ఉంటాయి. ఇందులో శల్కల ఉపకళ కణాలు తీసుకున్నట్లయితే ఇలా, ఇవన్నీ కూడా శల్కల ఉపకళ కణాలు ఇలా అమరి ఉంటాయి ఆధార త్వచం పైన. ఇవి శల్కల ఉపకళ కణాలు, వీటిలో కేంద్రకం. నెక్స్ట్ ఇది ఆధార త్వచం, ఆధార త్వచం పైన శల్కల ఉపకళ కణాలు. ఈ శల్కల ఉపకళ కణజాలంలో కణజాలం యొక్క నిర్మాణాన్ని ఇప్పుడు తీసుకున్నాం. నిర్మాణము, నిర్మాణం తీసుకున్నట్లయితే కణాలు బల్లపరుపుగా ఉంటాయి, కణాలు బల్లపరుపుగా ఉంటాయి. బల్లపరుపుగా ఉండి పలుచని పొరలాగా అమరి ఉంటాయి, పలుచని పొరలాగా జంతువుల దేహంలో అమరి ఉంటాయి. పలుచని పొర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేల మీద టైల్స్, నేల మీద టైల్స్ ఎలా అమరి ఉంటాయో శల్కల ఉపకళ కణజాలంలోని కణాలు కూడా అలానే అమరి ఉంటాయి. నెక్స్ట్ ఈ శల్కల ఉపకళ కణజాలంలో కణాల వరుస సంఖ్యను బట్టి, కణాల వరుస సంఖ్యను బట్టి ఇక్కడ శల్కల ఉపకళ కణజాలము రెండు రకాలు, రెండు రకాలు. అందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే సరళ శల్కల ఉపకళ కణజాలం, రెండోది స్థరిత శల్కల ఉపకళ కణజాలం. సరళ మరియు స్థరిత దేనాధారంగా చేసుకొని విభజించామంటే కణాల వరుస సంఖ్యను బట్టి. శల్కల ఉపకళ కణజాలము రెండు రకాలు, సరళ, రెండోది స్థరిత. ఈ సరళ ఉపకళ కణజాలంలోని కణాలు
ఫస్ట్ మనము ఆధార త్వచం ఈ ఆధార త్వచం పైన కణాలు ఒకే వరుసలో అమరి ఉంటాయి ఒకే వరుస ఈ విధంగా ఒకే వరుసలో అమరి ఉంటాయి ఇది సరళ శల్కల ఉపకళా కణజాలం స్థరిత శల్కల ఉపకళా కణజాలంలో కణాలు ఇది ఆధార త్వచం ఈ ఆధార త్వచం పైన కణాలు ఇవి కణాలు అనుకున్నట్లయితే అనేక వరుసలలో అమరి ఉంటాయి ఇలా అనేక వరుసలలో అమరి ఉంటే అది స్థరిత శల్కల ఉపకళా కణజాలం ఒకే కణాల వరుస అనేక కణాల వరుస ఇక్కడ సరళ శల్కల ఉపకళా కణజాలము సరళ శల్కల ఉపకళా కణజాలం దీని గురించి మనం తీసుకున్నట్లయితే సరళ శల్కల ఉపకళా కణజాలం గురించి తీసుకున్నట్లయితే కణాలు ఎన్ని వరుసలలో అమరి ఉంటాయని చెప్పుకున్నాం ఆధార త్వచం పైన ఒకే కణాల వరుసలో ఉంటాయని చెప్పుకున్నాం మరి ఇవి ఎక్కడ ఉంటాయి జంతువుల దేహంలో ఉండే ప్రదేశం ఉండే ప్రదేశం లొకేషన్ ఎక్కడ ఉంటాయంటే నోటి కుహరాన్ని ఆవరించి నోటి కుహరం మన నోరు ఈ నోటి కుహరాన్ని ఆవరించి కూడా సరళ శల్కల ఉపకళా కణజాలం ఉంటుంది తర్వాత రెండోది ఆహార వాయిక లోపలి తలాన్ని ఆవరించి ఆహార వాయిక అంటే ఇప్పుడు నోటిని నోటి కుహరాన్ని నెక్స్ట్ జీర్ణాశయాన్ని కలిపే గొట్ట వంటి నిర్మాణం ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణాశయం అనుకున్నట్లయితే ఇది ఆహార వాయిక ఈ ఆహార వాయిక లోపలి తలాన్ని ఆవరించి కూడా ఏముంటుందంటే సరళ శల్కల ఉపకళా కణజాలం నెక్స్ట్ రెండో మూడోది రక్తనాళాల లోపలి తలాలు ఇది రక్తనాళం అనుకున్నట్లయితే ఈ రక్తనాళం గొట్టం లాంటి నిర్మాణం ఈ లోపలి తలాలను ఆవరించి సరళ శల్కల ఉపకళా కణజాలం ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ బౌమన్స్ గుళికలో కూడా బౌమన్స్ గుళిక బౌమన్స్ గుళికలో కూడా ఉంటుంది నెక్స్ట్ వాయుగోణులు ఇవి ఊపిరితిత్తులలో ఉంటాయి వాయుగోణులు బౌమన్స్ గుళిక అనేది ఏమో ఊపిరి అది మూత్రపిండాలలో ఉంటుంది వాయుగోణులేమో ఊపిరితిత్తులలో ఉంటాయి వాయుగోణులు నెక్స్ట్ రక్త కేశ నాళికలు రక్త కేశ నాళికలు ఈ ప్రదేశాలలో ఏ ఉపకళా కణజాలం ఉంటుందంటే సరళ శల్కల ఉపకళా కణజాలం ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకున్నట్లయితే ఈ సరళ శల్కల ఉపకళా కణజాలము ఎక్కడైతే విషక్షణ త్వచం ద్వారా విషక్షణ త్వచం ద్వారా పదార్థాల మార్పిడి జరుగుతుందో పదార్థాల మార్పిడి విషక్షణ త్వచం ద్వారా జరిగే ప్రదేశాలలో సరళ శల్కల ఉపకళా కణజాలం ఉంటుంది మరి విషక్షణ త్వచం ద్వారా పదార్థాల మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే ఈ మూడు ప్రదేశాలు ఇక్కడ బౌమన్స్ గుళిక వాయుగోణులు రక్త కేశ నాళికలు నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది ఎన్లీస్ ఇక్యం ఈ ప్రదేశాలలో విషక్షణ త్వచం ద్వారా పదార్థాల మార్పిడి జరుగుతూ ఉంటుంది ఇక్కడ సరళ శల్కల ఉపకళా కణజాలం ఉంటుంది నెక్స్ట్ రెండోది మనం చెప్పుకున్నాం శల్కల ఉపకళా కణజాలంలో రెండోది స్థరిత శల్కల ఉపకళా కణజాలం స్థరిత శల్కల ఉపకళా కణజాలం అంటే మనం చెప్పుకున్నాం కణాలు ఒకటి కంటే ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి స్థరిత శల్కల ఉపకళా కణజాలం స్థరిత శల్కల ఉపకళా కణజాలము ఇందులో కణాలు ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి మరి ఈ స్థరిత శల్కల ఉపకళా కణజాలం ఉండే ప్రదేశం ఏంటంటే చర్మం ఈ చర్మంలో కణాలు అనేక వరుసలలో అమరి ఉంటాయి మరి చర్మంలో అనేక కణాలు అనేక వరుసలలో ఉండటానికి గల కారణం ఏంటంటే చర్మము లోపల ఉన్న అవయవాలు మన శరీరం లోపల అవయవాలు ఉన్నాయి గుండె మూత్రపిండాలు ఊపిరితిత్తులు వీటన్నిటిని కప్పి ఉంచడానికి తోడ్పడుతుంది చర్మం కాబట్టి చర్మంలో కణాలు అనేక వరుసలలో అమరి ఉంటాయి తర్వాత ఈ చర్మము వేడి నుండి చలి నుండి గాయాల నుండి కాపాడటంలో తోడ్పడుతుంది కాబట్టి చర్మంలో కణాలు అనేక వరుసలలో అమరి ఉంటాయి అంటే చర్మంలో ఉండే శల్కల ఉపకళా కణజాలము అంటే ఏ ఉంటుందంటే స్థరిత ఎటువంటి శల్కల ఉపకళా కణజాలం ఉంటుందంటే స్థరిత శల్కల ఉపకళా కణజాలం ఉంటుంది
నెక్స్ట్ ఈ చర్మం నుండి జంతువులలో గోర్లు ఏర్పడతాయి వెంట్రుకలు వెంట్రుకలు నెక్స్ట్ కొమ్ములు కొమ్ములు నెక్స్ట్ గిట్టలు ఇవన్నీ కూడా దేని నుంచి వృద్ధి చెందుతాయంటే చర్మం నుంచే వృద్ధి చెందుతూ ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు పొలుసులు 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 ఎట్లా ఉంటాయంటే చేపలు సరీసృపాలు ఈ రెండింటిలో పొలుసులు ఉంటాయి సరీసృపాలు అంటే పాము చర్మాన్ని కప్పి పొలుసులు ఉంటాయి ఈ పొలుసులు కూడా వేటి నుంచి అభివృద్ధి చెందుతుంటాయి అంటే చర్మం నుంచి అదేవిధంగా ఈకలు పక్షులలో ఈకలు ఈ పక్షులలోని ఈకలు కూడా దేని నుంచి అభివృద్ధి చెందుతాయంటే చర్మం నుంచి అంటే ఈకలలో కానీ పొలుసులలో కానీ గిట్టలలో కానీ ఉండే ఉపకళా కణజాలం ఏంటంటే శల్కల ఉపకళా కణజాలం ఇది స్థరిత శల్కల ఉపకళా కణజాలం వీటన్నిటిలో కూడా రూపాంతరం చెందిన ఉపకళా కణాలు ఉంటాయి రూపాంతరం చెందిన ఉపకళా కణాలు ఉంటాయి ఇది శల్కల ఉపకళా కణజాలం గురించి అంటే శల్కల ఉపకళా కణజాలం రెండు రకాలు సరళ శల్కల ఉపకళా కణజాలము స్థరిత శల్కల ఉపకళా కణజాలం నెక్స్ట్ ఇక ఉపకళా కణజాలంలో రెండో రకం తీసుకుందాం ఉపకళా కణజాలంలో రెండో రకము ఘనాకార ఉపకళా కణజాలము ఘనాకార ఉపకళా కణజాలము ఘనాకార ఉపకళా కణజాలము దీని యొక్క డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఉపకళా కణజాలంలో కంపల్సరిగా ఆధార త్వచం ఉంటుంది ఇది ఆధార త్వచం అనుకున్నట్లయితే దీనిపైన కణాలు ఈ విధంగా కణాలన్నీ కూడా ఘనాకారంలో ఉంటాయి ఈ విధంగా ఘనాకారంలో ఉంటాయి ఘనాకారంలో ఈ విధంగా కణాలన్నీ కూడా అమరి ఉంటాయి ఇది ఘనాకార ఉపకళ కణజాలము ఇది ఆధార త్వచం ఉపకళా కణజాలంలో కణాలన్నీ కూడా దేని మీద అమరి ఉంటాయంటే ఆధార త్వచం మీద ఇవి కణాలు అంటే ఘనాకార ఉపకళా కణజాలం యొక్క నిర్మాణంలో ఫస్ట్ కణాలు తీసుకున్నట్లయితే ఈ విధంగా ఘనాకారంలో ఉంటాయి ఘనాకారం అంటే క్యూబ్ షేప్ ఈ విధంగా ఘనాకారంలో అమరి ఉంటాయి నెక్స్ట్ ఈ ఘనాకార ఉపకళా కణజాలము దేహంలో ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే మూత్రనాళాలు మూత్ర నాళాలు రెండోది లాలాజల గ్రంథులు లాలాజల గ్రంథులు ఈ ప్రదేశాలలో ఘనాకార ఉపకళా కణజాలం ఉంటుంది ఘనాకార ఉపకళా కణజాలం యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే ఇది కణాలు ఘనాకారంలో ఉంటాయి ఇది ఉండే ప్రదేశం ఎక్కడంటే మూత్రనాళాలు మరియు లాలాజల గ్రంథులలో ఉంటాయి నెక్స్ట్ ఇవి లాలాజల గ్రంథులకు యాంత్రిక శక్తిని ఇవ్వటంలో తోడ్పడుతూ ఉంటాయి యాంత్రిక శక్తిని ఇవ్వటంలో తోడ్పడుతుంటాయి ఇది ఘనాకార ఉపకళా కణజాలం గురించి దాని యొక్క నిర్మాణం నెక్స్ట్ మూడవ తీసుకున్నట్టే మూడవ ఉపకళా కణజాలము అది స్తంభాకార ఉపకళా కణజాలం స్తంభాకార ఉపకళా కణజాలం యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే ఇది ఉపకళా కణజాలం కాబట్టి ఇక ఫస్ట్ ఆధార త్వచం ఇది మనము ఆధార త్వచం ఆధార త్వచం పైన కణాలు అమరి ఉంటాయి ఇవి కణాలు ఇవన్నీ కూడా కణాలు కణాలు దగ్గర దగ్గరగా మరి ఉంటాయి ఈ విధంగా ఇక్కడ మనము నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇది కేంద్రకం కేంద్రకం ఇది ఆధార త్వచం ఉపకళా కణజాలంలో కణాలన్నీ కూడా దేనిపైన అమరి ఉంటాయంటే ఆధార త్వచం పైన ఇది నిర్మాణం స్తంభాకార ఉపకళా కణజాలం యొక్క నిర్మాణం కణాలు ఎలా ఉన్నాయి ఇక్కడ పొడవుగా ఉన్నాయి పొడవుగా స్తంభాకారంలో ఉంటాయి పొడవుగా స్తంభాకారంలో ఉండటం జరుగుతుంది
నెక్స్ట్ మరి స్తంభాకార ఉపకళా కణజాలం మన దేహంలో ఎక్కడ ఉంటుందంటే ఉండే ప్రదేశము ఎక్కడైతే స్రవించడం జరుగుతూ ఉంటుందో స్రవించే చోట. నెక్స్ట్ శోషణ జరిగే చోట, శోషణ జరిగే చోట ఈ రెండు ప్రదేశాలలో ఏముంటుందంటే స్తంభాకార ఉపకళా కణజాలం ఉంటుంది. ఇందులో స్తంభాకారం అంటేనే కణాలు స్తంభాకారంలో ఉంటాయి, పొడవుగా ఉంటాయి. ఉండే ప్రదేశం ఎక్కడైతే స్రవించడం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే శోషణ జరుగుతూ ఉంటుందో అక్కడ స్తంభాకార ఉపకళా కణజాలం ఉంటుంది. మరి స్రవించడం శోషణ ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే జంతువుల దేహంలో జీర్ణాశయం, జీర్ణాశయంలో ఎంజములు స్రవించబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రేగు, చిన్న ప్రేగులో ఎంజములు స్రవించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ప్రదేశాలు. మరి శోషణ ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహార పదార్థాల శోషణ జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ప్రదేశాల్లోనే స్తంభాకార ఉపకళా కణజాలం ఉంటుంది. ఉండే ప్రదేశం జీర్ణాశయం మరియు ప్రేగు, ఇది స్తంభాకారం. తర్వాత నాలుగో తీసుకున్నాం. నాలుగో ఉపకళా కణజాలము, నాలుగవ ఉపకళా కణజాలము శైలికామయ ఉపకళా కణజాలం. శైలికామయ ఉపకళా కణజాలం ఇది నాలుగవ రకమైన ఉపకళా కణజాలము. ఇందులో కణాలు సేమ్ ఆధార త్వచం పైన మరి ఉంటాయి. ఇది ఆధార త్వచం. ఈ ఆధార త్వచం పైన ఉపకళా కణాలు స్తంభాకారంలో కానీ నెక్స్ట్ ఘనాకారంలో కానీ ఉంటాయి. ఈ విధంగా స్తంభాకారంలో కానీ ఘనాకారంలో కానీ ఉంటాయి. వీటి యొక్క స్వేచ్ఛాతలాల పైన, ఇది స్వేచ్ఛాతలం, ఈ స్వేచ్ఛాతలాల పైన ఎంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ ఎంట్రుకల వంటి నిర్మాణాలకు ఏమని పేరంటే ఎంట్రుకల వంటి నిర్మాణాలు, వీటికే శైలికలు అని పేరు. శైలికలు ఈ వీటి యొక్క ఈ కణాల యొక్క స్వేచ్ఛాతలాలు, ఇది స్వేచ్ఛాతలాలు అంటే ఈ ప్రాంతం. ఈ స్వేచ్ఛాతలాలు వీటి కలిగి ఉంటాయి శైలికలు. ఈ శైలికలు దేనికి తోడ్పడుతుంటాయంటే అంటే ఈ ఉపకళా కణజాలం దేనికి తోడ్పడుతూ ఉంటుందంటే పదార్థాల రవాణాలో తోడ్పడుతూ ఉంటుంది. పదార్థాలను రవాణా చెందించడంలో తోడ్పడుతూ ఉంటుంది. ఇది శైలికామయ ఉపకళా కణజాలం. ఇక లాస్ట్ వన్ గ్రంథియుత ఉపకళా కణజాలము. గ్రంథియుత ఉపకళా కణజాలం, ఈ గ్రంథియుత ఉపకళా కణజాలం ఇప్పుడు ఇది ఉపకళా కణజాలం అనుకున్నట్లయితే, ఉపకళా కణజాలం అనుకున్నట్లయితే ఈ ఉపకళా కణజాలంలోని కొన్ని కణాలు, కొన్ని కణాలు లోపలికి ముడతలు పడి, లోపలికి ముడతలు పడి ఒక కూరం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కూరం లాంటి నిర్మాణము అనేక కణాలను కలిగి ఉంటుంది. ఈ విధంగా అనేక కణాలను కలిగి ఉంటుంది. ఇలా ఉపకళా కణజాలంలోని కణాలు లోపలికి ముడతలు పడి ఏర్పరిచిన ఈ కూరాన్ని ఆవరించి అనేక కణాలు అమరి ఉంటాయి. దీనికే గ్రంథియుత ఉపకళా కణజాలం అని పేరు. ఇందులో హార్మోన్లు ఉంటాయి. హార్మోన్లు ఇది ప్రత్యేకమైన ఉపకళా కణజాలం. ఇది గ్రంథియుత ఉపకళా కణజాలం గురించి. గ్రంథుల దగ్గర ఉంటుంది, ఉండే ప్రదేశము గ్రంథు. ఈ విధంగా జంతు కణజాలాలు నాలుగు రకాలు. ఒకటి ఉపకళా కణజాలము, రెండు సంయోజక కణజాలము, మూడు కండర కణజాలము, నాలుగు నాడీ కణజాలము. ఉపకళా కణజాలం రకాలు చెప్పుకున్నాం. ఉపకళా కణజాలంలో ఐదు రకాలు ఉన్నాయి. ఒకటి శల్కల ఉపకళా కణజాలము, రెండు ఘనాకార ఉపకళా కణజాలం, మూడు స్తంభాకార ఉపకళా కణజాలం, నాలుగు శైలికామయ ఉపకళా కణజాలం, ఐదు గ్రంథియుత ఉపకళా కణజాలం. ఇది ఉపకళా కణజాలం గురించి. నెక్స్ట్ మరి ఉపకళా కణజాలం యొక్క పనేంటో చెప్పుకున్నాం. రక్షణలో తోడ్పడుతూ ఉంటుంది. మన చర్మంలో ఉండే ఉపకళా కణజాలం ఏంటిదంటే స్థరిత శల్కల ఉపకళా కణజాలం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము మూల్యాంకనం గురించి చెప్పుకున్నాం. జంతు కణజాలాల్లో మూల్యాంకనం, ఫస్ట్
ఉపకళా కణజాలము ఎన్ని రకాలు? ఉపకళా కణజాలము ఎన్ని రకాలు? అవి ఏవి? ఎన్ని రకాలు? అవి ఏవి? నెక్స్ట్ రెండవ క్వశ్చన్, చర్మంలో ఎటువంటి ఉపకళా కణజాలం ఉంటుంది? ఎటువంటి ఉపకళా కణజాలము ఉంటుంది? ఉపకళా కణజాలం ఉంటుంది. నెక్స్ట్ మూడో, స్రవించే చోట, స్రవించే చోట ఉండు ఉపకళా కణజాలము ఏది? ఉపకళా కణజాలము ఏది? నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, మూత్రనాళాలలో, మూత్రనాళాల అంతరతలంలో, అంతర తలంలో ఉండు ఉపకళా కణజాలము, ఉపకళా కణజాలము ఐదో క్వశ్చన్, చర్మంలో ఉపకళా కణజాలము, ఉపకళా కణజాలము ఎందుకు అనేక వరుసలలో ఉంటుంది? ఎందుకు అనేక వరుసలలో ఉంటుంది? అనేక వరుసలలో ఉంటుంది. ఇందులో మనము ఫస్ట్ వన్ తీసుకున్నట్టే ఉపకళా కణజాలము ఎన్ని రకాలు? ఉపకళా కణజాలం మొత్తం కూడా ఐదు రకాలు. అందులో ఒకటి శల్కర ఉపకళా కణజాలము, రెండవది ఘనాకార ఉపకళా కణజాలము, మూడవది స్తంభాకార ఉపకళా కణజాలము, నాలుగవది గ్రంథియుత ఉపకళా కణజాలము, ఐదవది శైలికామయ ఉపకళా కణజాలం. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ రెండవది, చర్మంలో ఎటువంటి ఉపకళా కణజాలం ఉంటుంది? స్థరిత శల్కల ఉపకళా కణజాలం ఉంటుంది. స్రవించే చోట ఉండు ఉపకళా కణజాలం, స్రవించే చోట స్తంభాకార ఉపకళా కణజాలం ఉంటుంది, చిన్న పేజీలో మరియు జీర్ణాశయంలో. మూత్రనాళాల అంతరతలాన్ని, అంతరతలంలో ఉండే ఉపకళా కణజాలం, ఇది ఘనాకార ఉపకళా కణజాలం. చర్మంలో ఉపకళా కణజాలం ఎందుకు అనేక వరుసలలో ఉంటుంది? ఎందుకుంటుందంటే చర్మము లోపల ఉన్న అవయవాలను కప్పి రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా చర్మము వేడి నుండి, చలి నుండి, గాయాల నుండి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చర్మంలో ఉపకళా కణజాలము అనేక వరుసలలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.